अंदर नमस्ते अभी वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं अधिकार वर्वाद आरोप एमटे कक्ष साधि पापड़ी प्रत्यर्धु अधिकार दुर्वयोगा पापड़ी अने आरोप अभी एवर एना वैसी दाने बैठक रेकपो वैसीपी की व्यतिरेक एवरना राजकीय प्रेरपित नायक उजकवर्गा पोटेस्टर अच्छा वालमीदो रक आर्थिक मूला दबा एदो पनी अटे सवं पार्टी नायक प्रयोग नेल्लूर जिल्लाक चेंदिन काव्य कृष्णारेड्डी गारु अलियास दग्गुमाटि वेंकट कृष्णारेड्डी गारु आयन याचुअली 2019 ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేశారు ఆ తర్వాత కూడా వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు ఉదయగిరో వెంకటగిరో ఏమన్నా వైసీపీలో సీటు వస్తదేమోనని ఎక్స్పెక్ట్ చేశారు కానీ రావట్లేదు ఇవ్వట్లేదు వైసీపీ ఆయనకు సీటు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఉదయగిరి నియోజకవర్గ సీటు ఆశిస్తున్నారు ఉదయగిరి గాని లేదా నెల్లూరు జిల్లాలో కావల గాని ఇంకో 2-3 సీట్ల మీద ఆయన కొన్న ఉంది సో అందుకే మహానాళ్ళలో టీడీపీ అధిన చంద్రబాబు గారిని కలిసి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు అది వైసీపీకి నచ్చల తెలుగుదేశం పార్టీకి మహానాళ్ళలో 2 కోటి రూపాయలు ఇచ్చారు ఒకటి విశాఖపట్నానికి జిల్లాకు చెందిన ఒక ఎన్ఆర్ఐ రెండోది కావ్యకృష్ణారెడ్డి గారు సో కోటి రూపాయలు విరాళం టీడీపీకి ఇచ్చాడంటే ఈయన ఎంత వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి ఈయన మీద నిఘా పెట్టి ఈయన క్వారీ మైనింగ్ కంకర క్వారీ మైనింగ్ అలాగే రోడ్డు కాంట్రాక్ట్లు అవి చేస్తూ ఉంటాడు గత 15 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ అయ్యింది సో ఇన్నాళ్ళు లేదు ఈయన మీద కేసులు కానీ కక్ష సాధింపులు కానీ ఫైన్లు కానీ ఇన్నాళ్ళు లేవు మహానాళ్ళలో ఈయన ఎప్పుడైతే టీడీపీకి విరాళం ఇచ్చాడో అప్పటి నుంచి ఈయన మీద కన్నుపడి ఆ తర్వాత ఒక 15 రోజుల పాటు ఆయన క్వారీల్లో చెక్కింగ్లు తనిఖీలు అవి ఇవి విజిలెన్స్ నోటీసులు అన్నీ జరిగాయి చివరికి 142 కోట్ల ఫైన్ వేశారు అతనికి అతను నిబంధనలు ఉల్లంఘించారంట రాయల్టీ ఎగ్గొట్టారంట పరిమితికి మించి తవ్వుకున్నారంట ఏవో రకరకాల సాకులు చూపించి 142 కోట్ల ఫైన్ వేశారు సేమ్ గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి అప్పుడు చేమకుర్తి క్వారీలు ఉన్నాయి కదా చేమకుర్తి బల్లికొరవ క్వారీలు ఉన్నాయి కదా అక్కడ కూడా క్వారీల మీద విజిలెన్స్ తనిఖీలు చేసి చాలామందికి టీడీపీ వాళ్ళకి 200 కోట్లు 300 కోట్లు ఫైన్లు వేశారు గొట్టిపాటి రవికుమార్ గారికి 285 కోట్లు ఫైన్ వేశారు సిద్ధా రాఘవరావు గారికి 300 కోట్లు ఫైన్ వేశారు సిద్ధా హనుమంతరావు సిద్ధా సూర్యప్రకాశరావు సిద్ధా వెంకటేశ్వరరావు అలాగే గరగపట్ రామ్మోహన్ రావు వీళ్ళందరికీ చాలామందికి ఫైన్లు వేశారు వీళ్ళలో చాలామంది వైసీపీలో జాయిన్ అయిపోయి వైసీపీ కండువ కప్పేసుకున్నారు ఇంకా భయపడిపోయి అమ్మో ఎంత ఎంత ఫైన్లు మేము ఎక్కడ కొట్టుకుంటాము వీళ్ళతో కోర్టులో పోరాటం ఎందుకు క్వారీలు ఆపుకోవాలి ఇవన్నీ ఎందుకని అద్దంగ ఎమ్మెల్యే గారు మాత్రం పార్టీ మారలేదు ఆయన కోర్టులో పోరాడి కోర్టు నుంచి తెచ్చుకున్నారు ప్రొసీడింగ్స్ అయితే తెచ్చుకున్నారు సో అంటే కక్ష సాధింపుకి నిదర్శనం ప్రకాశం జిల్లాలో కూడా కొంతమంది క్వారీల్ని వైసీపీ వాళ్ళకి అమ్ముకున్నారు కొంతమంది వాటాలు ఇచ్చారు అంతా తారుమారు అయిపోయింది అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ నాయకుడి పరిస్థితి ఇలా మారింది 142 కోట్లు కట్టాలి ఫైన్ కట్టాలని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఆయన 142 కోట్లు అంటే కట్టలేరు కదా మేబీ దీని మీద లీగల్గా వెళ్తారు కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసే అవకాశం ఉంటుంది లేదా తెలుగుదేశం పార్టీ తరపున నేను పోటీ చేయను నేను సైలెంట్గా ఉంటాను నన్ను వదిలేయండి మహాప్రభో అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకోవాలి ఈ రెండుట్లు ఏదో ఒకటి జరగాలి మేబీ ఆయన కోర్టుకు వెళ్ళి తెచ్చుకునే అవకాశమే ఉంది పైగా ఇలా చేయడం ద్వారా ఈ చర్యల ద్వారా అతన్ని రాజకీయంగా పైకెక్కించినట్టు ఉంది వైసీపీ నిజానికి అతని ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలి అతన్ని రాజకీయంగా దెబ్బకొట్టాలి అనేది వైసీపీ అధికార పార్టీ వ్యూహం కానీ ఇలా జరగడం వలన అతని మీద సింపతి వస్తుంది అతని మీద తెలుగుదేశం పార్టీ ఫోకస్ పడుతుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అతన్ని పరామర్శిస్తారు అతను పలకరిస్తారు అతని పేరు టీడీపీలో మారుమోగిపోద్ది సో అతనికి రూపమోపో సీట్ ఇచ్చినా ఆశ్చర్యపోకర్ల ఇప్పటి వరకు టీడీపీలో అతనికి సీట్ ఇచ్చేది ఏంది డౌటే కానీ ఇప్పుడు ఇలా చేశారు కాబట్టి అతన్ని పెంచి పెద్దవాడిని చేసిన ఘనత వైసీపీకే దక్కుద్ది కాబట్టి అతనికి రేపు టీడీపీ సీట్ ఇచ్చినా ఆశ్చర్యపోకర్ల ఎందుకంటే కేసులు ఉన్న వాళ్ళని వైసీపీ వేధింపులు ఎదుర్కొంటున్న వాళ్ళనే తెలుగుదేశం పార్టీ ప్రయారిటీ ఇచ్చి పైకెక్కిస్తుంది సో కృష్ణారెడ్డి గారు కూడా ఆ జాబితాలో చేరుతారేమో